బహులోకము మోడ్. ఏదైనా దత్తాంశంలో తరచుగా వచ్చిన విలువను బహులోకము అందురు, లేక దత్తాంశములన్నిటిలో కన్నా ఎక్కువ పౌనఃపుణ్యం గల అంశమును బహులోకము అందురు. దీనిని సాధారణంగా జెడ్ అన్న అక్షరంతో సూచించదరు. బహులోకము ఈ క్రింది ధర్మములను కలిగి ఉండును. 1. దత్తాంశమునకు బహులోకము ఉండవచ్చును లేదా లేకపోవచ్చును. 2. బహులోకము ఉన్నచో అది ఒకే ఒక అంశమే కానవసరం లేదు. 3. ఒక్కొక్కప్పుడు బహులోకం లేకపోవచ్చును. ఉదాహరణ: ఏ 9, 8, 7, 7, 6, 3, 2, 1, 7, 9. దత్తాంశంలో బహులకము 7 మరియు ఒక సంఖ్యయే. బి 4, 5, 5, 6, 3, 2, 5, 7, 6, 7. దత్తాంశంలో బహులకము 7 మరియు 6 అనగా 2 బహులకములు కలవు. సి 4, 5, 6, 7, 8, 9. దత్తాంశమునకు బహులకము లేదు. దత్తాంశమునకు ఒకే బహులకమున్నచో దానిని ఏక బహులకము అనియు 2 బహులకములున్నచో ద్వి బహులకము అని